క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు కొరకు మరొక చిరు వర్తమానాన్ని విని దీవించబడదాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 66వ కీర్తన 12వ వచనం. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. ఈ మాట వినేవాళ్ళకి చాలా విచిత్రంగా ఉండవచ్చు, కానీ కష్టపడి సాధించినప్పుడే విశ్రాంతిగా ఉండగలం. ఇలా సాధించిన ప్రశాంతత తుఫాను ముందు అలుముకునే భయంకరమైన నిశ్శబ్దం లాంటిది కాదు. తుఫాను వెలిసిన తర్వాత గిలిగింతలు పెట్టే మందమారుతం లాంటిది. కన్నీళ్ళంటే తెలియని భాగ్యవంతుడైన వాడు స్థిరంగా ప్రశాంతంగా ఉండలేడు. అతని గుణ స్వభావాలు పరీక్షకి గురికాలేదు. చిన్న విఘాతం కలిగినా దానిని తట్టుకోగలడో లేదో ఎవరికీ తెలియదు. సముద్రంలో గాలివాన ఎలాంటిదో తెలియని నావికుడు నిజంగా అసలు నావికుడే కాదు. వాతావరణం ప్రశాంతంగా ఉన్నంతకాలం అతను పనికొస్తాడు, కానీ పెనుగాలు వేగినప్పుడు చొక్కాను దగ్గర ఉండవలసింది ఎవరంటే ఇంతకుముందు తుఫానులతో పోరాడి గెలిచినవాడే, తుఫానుల్లో వాడబలాన్ని పరీక్షించి తెలుసుకుని ఉన్నవాడే. మొట్టమొదటిసారిగా శ్రమలు వచ్చి పడినప్పుడు మనం కట్టుకున్న మేడలన్నీ కూలిపోతాయి, అల్లిబిల్లిగా అల్లుకున్న అశాలతలు తెగిపోతాయి, గాలివానికి నేలకూలిన తీగలాగా మన హృదయం కూలిపోతుంది. కానీ మొదటి విఘాతం నుండి తేరుకున్నాక మనం కళ్ళు పైకెత్తి చూసి దేవుడున్నాడు అని అనుకున్నప్పుడు చితికిపోయిన మన నిరీక్షణను మన విశ్వాసం లేవనెత్తుతుంది, దేవుని పాదాల దగ్గరికి ఎత్తిపడుతుంది. ఇలా ఆత్మవిశ్వాసం శాంతి క్షేమాలతో మన శ్రమ అంతమవుతుంది. జీవనంలో పెనుతుఫాను రేగింది, జీవిత నౌక శ్రమల అలలకి ఎల్లాడింది, అంచనాలు కొట్టుకుపోయాయి, గుండె బాధతో నిండింది, ఆశ అడుగంటింది, చివరికి ఆయన కనులు తెరిచాడు, అంతా ప్రశాంతత పరుచుకుంది. అనుమానాల పెనుతుఫాన్లు భయాల గాలివానలు కలవరపరిచాయి, నడిపించే వెలుగు వెలవెలబోయింది, చీకటి రాత్రి చరచరా చిందులేసింది, చివరికి ఆయన కనులు తెరిచాడు. కృపాసూర్యుడు కోటి కిరణాలతో పక్కున నవ్వాడు. అగ్ని పరీక్షలో చెలరేగే దుఃఖములో కృంగింది మానసం, నేల కురిగింది, ఆవరించిందంతా శూన్యం, నిస్పృహ, వెన్నుతటి ధైర్యపరిచేవారు లేరు. చివరికి ఆయన కనులు తెరిచాడు, సద్దుమణిగింది, ఆయనే దేవుడు, ఆయనే జీవమగల దేవుడు. మనం ఎన్ని ఇక్కట్లో పడినా, ఎన్ని ఇబ్బందుల్లో పడినా, చివరికి ఇరుకులో నుండి మనల్ని విశాలతలోకి తీసుకొస్తాడు, నష్టంలో నుండి లాభంలోకి తీసుకొస్తాడు, లేమిలో నుండి కలిమిలోకి తీసుకొస్తాడు, అసంతృప్తిలో నుండి సంతృప్తిలోకి తీసుకొస్తాడు, ఆవేదనలో నుంచి ఆనందంలోకి తీసుకొస్తాడు. ఇదే నిరీక్షణతో మనం ముందుకు సాగిపోదాం. దేవుని యొక్క కృపని ఆద్యంతో మన జీవితంలో అనుభవిద్దాం. అందుకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క తోడు మనందరికీ సదా తోడై నడిపించునుగాక. ఆమేన్.